మాన్సూన్ టూర్ మధురానుభూతులు షూర్ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక తిరుమల వేదికగా పవిత్ర పుణ్యక్షేత్రం వేదికగా చంద్రబాబు చేస్తున్నటువంటి పాపాలు తారాస్థాయికి చేరుకున్నాయా అన్నట్టుగా పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి ఎందుకంటే మొన్నటికి మొన్న లడ్డూ పైన ఆయన ఏ రకమైనటువంటి విషయం చిమ్మారో మనందరికీ తెలుసు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ జంతువుల కొవ్వుతో లడ్డూల తయారీ చేశారంటూ నాణ్యమైన నెయ్యిని వాడలేదంటూ కామెంట్ చేసి అడ్డంగా దొరికిపోయి దాని నుంచి బయటపడడానికి ఇప్పుడు సిట్ ఏర్పాటు చేసుకుని నానా రకాలుగా ప్రయత్నాలు బయటపడడానికి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి గత ప్రభుత్వానికి గత పాలక మండలికి దాన్ని పూసేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవిత్రమైన లడ్డూపై విషం కక్కి ఎంత పాపం చేశారో ఈరోజు తిరుమలలో మొట్టమొదటిసారి తిరుమల చరిత్రలో మొట్టమొదటిసారి మీకు దర్శనం చేసుకోవడానికి అనుమతి లేదు అంటూ ఒకరిని నిరోధించడం నిర్బంధించడం జరిగింది ఇష్యూ చేశారు నోటీసులు ఇష్యూ చేశారు సార్ ఒక్క విషయం చెబుతున్నా తిరుమల ఆలయాన్ని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించినటువంటి తొండమాన్ చక్రవర్తి ఎప్పుడు ఎన్ని వందల ఏళ్ళు ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడూ జరిగినటువంటి ఘోరానికి నేరానికి పాపానికి చంద్రబాబు ఒడిగట్టారు ఇప్పటి వరకు ఏ భక్తునికి కానీ ఆలయ ప్రవేశం లేదు అని చెప్పి అతన్ని నిర్బంధించి బయటకు గెంటేసిన సందర్భాలు లేవు పంతొమ్మిది వందల ముప్పై మూడులో టీటీడీ బోర్డు అంటే ధర్మకర్తల మండలి పాలక మండలి ఏర్పాటైతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తిరుమల చరిత్రలో మీకు ప్రవేశం లేదు ఆలయంలో దర్శనం చేసుకునే అవకాశం లేదు మీకు పర్మిషన్ లేదు పర్మిషన్ లేదని పోలీసులు నోటీస్ ఇచ్చినటువంటి చరిత్ర మొట్టమొదటిసారి చూస్తున్నాం అంటే తిరుమల పుణ్యక్షేత్రంలో తిరుమల పుణ్యక్షేత్రంలో బీబీ నాంచారం ఉన్నటువంటి గుడిలో ఈ రోజుకి నూట ఎనిమిది నూట ఎనిమిది బంగారు పుష్పాలతో అష్టదళ పాద పద్మారాధన తిరుమల శ్రీవారికి జరుగుతున్నటువంటి సేవ ఈ సేవకి నూట ఎనిమిది బంగారు పుష్పాలను ఉపయోగిస్తారు ఈ బంగారు పుష్పాలు ఇచ్చిన వ్యక్తి గుంటూరుకు చెందినటువంటి ఒక ముస్లిం ఇక్కడ అన్ని మతాలు సమానమే మనుషులంతా సమానమే హిందూ ధర్మం ఒకటే వర్ధిల్లుతుంది ఆయనను నమ్మి లోపలికి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరికి దర్శన భాగ్యం ఉందని శ్రీవెంకటేశ్వర స్వామి చెబుతుంటే అన్నమయ్య కీర్తనలు చెబుతుంటే నీకు ఆలయ ప్రవేశం లేదు అంటూ నోటీస్ ఇచ్చినటువంటి మొట్టమొదటిసారి తిరుమల చరిత్రలో ఆలయ నిర్మాణం జరిగినప్పటి నుంచి తొండమాన్ చక్రవర్తి చంద్రబాబు నాయుడు గారికి ఆలయ నిర్మాణం ఎవరు చేశారో కూడా నాకు ఆయనకి తెలిసి ఉండదు అనుకుంటున్నా తెలిసి ఆకాశరాజు తమ్ముడు ఆకాశరాజెవరు దేవి తండ్రి ఆ పద్మావతి దేవి తండ్రి గారికి సోదరుడైన తొండమాన్ చక్రవర్తి నిర్మించిన ఆలయంలో మొట్ట మొట్టమొదటిసారి ప్రవేశం లేదంటూ నోటీసులు ఇచ్చినటువంటి చరిత్ర ఇది పంతొమ్మిది వందల ముప్పై మూడులో ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత నీకు ఆలయ ప్రవేశం లేదు అంటూ ఒక వ్యక్తిని బయటకు గెంటేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి నోటీస్ ఇది తిరుమల ఆలయాన్ని అపవిత్రం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండేటటువంటి గొప్ప పురాతనమైనటువంటి పుణ్యమైనటువంటి గొప్ప ఒక సంస్కృతిని ఈరోజు చెడగొట్టేలా ఆయన ప్రవర్తిస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వెళతాను వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటానంటే తిరుమలలో బోర్డులు పెట్టారు ఇక్కడ అన్య మతస్థులకు ప్రవేశం లేదు వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్న వారికే అని ఎన్నిసార్లు దర్శించుకున్నారు వెంకటేశ్వర స్వామిని ఇప్పటికి ఎన్నిసార్లు దర్శించుకున్నారు తన పాదయాత్ర ముగించుకొని డైరెక్ట్గా కాలినడకన తిరుమల శ్రీవారికి అక్కడికి వెళ్ళి దర్శించుకొని ఆ తర్వాత వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా బ్రహ్మోత్సవాలలో పట్టు వస్త్రాలు సమర్పించారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తిరుమలలో అపచారం చేస్తూ దాని పవిత్రతను దెబ్బతీస్తూ తిరుమల నిండా బోర్డులు పెట్టినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది కానీ వెంకటేశ్వర స్వామి గమనిస్తూనే ఉంటారు నేను ఎందుకు రెండు ఉదాహరణలు చెప్పానంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి మనసులో దాచుకున్న హృదయంలో దాచుకున్న ప్రతి ఒక్కరికి అక్కడ దర్శన భాగ్యం ఉంది ఈరోజు డిక్లరేషన్ పేరుతో అడ్డుకోవాలని చూస్తారు కానీ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా చెప్పారు ఒక మాట తిరుమల లడ్డు ఆ లడ్డు విషయంలో కొవ్వు కలిపినటువంటి లడ్డూలు తయారు చేశారని చెప్పి ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోబోతున్నారని తెలియగానే దాన్ని డైవర్ట్ చేయడానికి డిక్లరేషన్ అనే పదాన్ని తీసుకొచ్చారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి వెళ్ళారనుకోండి మొత్తం డిక్లరేషన్ వైపు వెళ్ళిపోతుంది చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పూసినటువంటి పశువుల కొవ్వు యానిమల్ ఫ్యాట్ లడ్డూ అపవిత్రత ఇదే దేశమంతా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు అక్కడ హైందవేతరుల ఆలయ ప్రవేశం గురించి అని పెట్టారు కదా టీటీడీ బోర్డుకి టీటీడీలో బోర్డు లేదు కదా మన ఈవో గారికి శ్యామలరావు గారికి అయ్యా మూడు వందల అరవై ఐదు రోజులు ఈ చరిత్ర ఉన్నంత కాలం తిరుమలలో శ్రీవారు ఉన్నంత కాలం కలియుగం ఉన్నంత కాలం ఆ బోర్డులు అలాగే ఉంచాలి మీరు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి కోసం బోర్డు పెట్టారు కదా మీరు ఈ కలియుగం అంతమయ్యపోయేంత వరకు ఆ బోర్డు అలాగే ఉంచాలి మీరు ఉంచుతారా సమాధానం భక్తులు అడుగుతున్నారు సమాధానం చెప్పమని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఈరోజు ఇది రాక్షస ప్రభుత్వం ఆయన మాట్లాడుతూ ఇది ఒక రాక్షస ప్రభుత్వం అన్నారు మీకు ఒక్క మాట చదివి వినిపిస్తాను సార్ ఇది రాక్షస ప్రభుత్వం అవునో కాదో చంద్రబాబు పాపాలు ఎంత తారాస్థాయికి చేరుకున్నాయన్న దానికి ఇందులో రేపు ఇరవై ఏడు అంటే నిన్న ఇచ్చిన నోటీస్ కదా ఇరవై ఏడు తొమ్మిది ఇరవై నాలుగో తేదీన రాజశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలలో బయలుదేరి తిరుపతికి చేరుకునే వారిని నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం కావున అనుమతి లేని పైన తెలిపిన కార్యక్రమం ఎందుకు అనుమతి లేదా తిరుమలలో భక్తులకి అనుమతి లేదా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే అనుమతి లేదా పాపాలు ఏ స్థాయికి వెళ్ళిపోతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారి పాపాలు తారాస్థాయికి చేరిపోతున్నాయి ఇప్పటి వరకు తిరుమల చరిత్ర నేను చెప్పాను కదా తొండమాన్ చక్రవర్తి ఆలయం నిర్మించినప్పటి నుంచి ఈరోజు పంతొమ్మిది వందల ముప్పై మూడులో మొట్టమొదటి ధర్మకర్తల మండలి ఏర్పడినప్పటి నుంచి నీకు అనుమతి లేదు అంటూ ఆర్డర్స్ పాస్ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తిరుమలలో ఎవరికి సార్ లేనిది అనుమతి లేదా తిరుమలలో స్వామి దర్శనం చేసుకోవడానికి లేదా అందుకే మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేశారనే చాలా తెలివిగా ఆయన పక్కకు తప్పుకున్నారు